ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మూర్తి గారు, మీకు ప్యానెల్ పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అబద్ధాలు మాట్లాడతాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఫేక్ ప్రచారాలు అబద్ధాలు మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు సార్? పేటెంట్ హక్ అది జగన్మోహన్ రెడ్డికి. అలానే మనం అంటే 2-3 రోజుల నుంచి స్వామివారికి జరిగినటువంటి అపచారం గురించి మనందరం బాధపడుతున్నాం, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. అసలు ఒక్కొక్కసారి అయితే మనసుని కలిచివేసేటువంటి ఒక పరిస్థితి అండి. మీరు ఇప్పుడు 5 రోజులుగా జరిగిన దాని గురించి మనసుకు కలిచివేసింది అంటున్నారు కదా. మా చైర్మన్ మామూలు భక్తుడు కాదు శ్రీవారికి, ఎందుకంటే వారు చిత్తూరు భూమిపుత్రుడు, శ్రీవారి కులువైనటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టి పెరిగారు. వారు తాతల నుంచి కూడా కుటుంబం అంతా కూడా శ్రీవారి భక్తులు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా చెప్పారో, ఏది శ్రీనివాస మంగాపురం నుంచి కనిపించే నామాలు మా ఇంటి నుంచి కనిపెడతాయని. సో అంత భక్తులు మా చైర్మన్ గారు. ప్రతి సంవత్సరం ఆయన కనీసం 2 నెలలకో 1.5 నెలకో ఒకసారి వెళ్తారు. గత 5 సంవత్సరాల ముందు వరకు, గత 5 సంవత్సరాలుగా ఆయన వెళ్ళ. ఎందుకంటే ఫస్ట్ టైము తిరుమల పరిస్థితి చూసి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి మనసు కలత చెంది, నీ కొండ నువ్వు కాపాడుకో నాయన అని స్వామివారికి దండం పెట్టి కొండ ఎక్కడ మానేశారు. ఇప్పుడు వెళ్ళాలి ఆయన కొండ మీదకి. గత 5 ఏళ్ళలో అన్ని అకృత్యాలు జరిగాయని మనసు కలచివేసి వారు కొండ మీదకి వెళ్ళలేదు. అంత భక్తులు మూర్తి గారు. సో ఇంటి దగ్గర మొక్కుకుంటారు, ఆఫీస్లోనే ఆయన టేబుల్ మీద పెద్ద శ్రీవారి విగ్రహం ఉంటుంది. సార్ మూర్తి గారు, ఇప్పుడు ఈ మాట కూడా నేను ఎందుకు అన్నాను అని అంటే, 5 సంవత్సరాలుగా చాలా జరిగిన ప్రతిసారి సార్ ఇది పరాకాష్ట. ఇప్పుడు నిజంగా కూడా మాట్లాడితే ఆ బస్సుల్లో కూడా వెనక వేరే మతానికి సంబంధించిన కొన్ని పెట్టిన దాఖలాలు చూసి చాలా చూసాం మనం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఇట్. కానీ ఏంటంటే, అసలు ప్రసాదాల విషయానికి వచ్చేటప్పటికే ఎంత విపరీతమైనటువంటి ఒక ఒక వింత ధోరణి చూసేటప్పటికీ ఒక్కసారి ఇట్స్ లైక్ సంథింగ్ వీ కెనాట్ డైజెస్ట్. మూర్తి గారు, ఇప్పుడు ఎవరైనా సరే మా ఇంట్లో నాకు తెలిసి చాలామంది ఇంట్లో పొద్దున్నే రోజు మొదలయ్యేదే వెంకటేశ్వర సుప్రభాతంతో. ఏదైనా పని చేయాలంటే స్వామి నీ దయ ఉండాలి మా మీద, నిన్ను తలుచుకొని పని మొదలు పెడుతున్నా అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఇది జరిగింది అంటే ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అండ్ అగైన్ నిస్సిగ్గుగా నిర్లజ్జగా బయటకు వచ్చి ఒక ఇంకా నేను తిట్టాల్సినటువంటి పదంలో కూడా తిట్టాలి అని అంటే నాకు సిగ్గు వస్తుంది. బేసిక్గా నన్న సంస్కారం అడ్డొస్తుంది. ఓ దిక్కుమాలిన మనిషి మొన్న పెట్టాడు ప్రెస్ మీట్, నిన్న పెట్టి ఏమంటాడండి? నిన్నో మొన్న ప్రెస్ మీట్ ఇచ్చాడు, ఏమంటాడు అందులో? వీ హ్యావ్ గాట్ రోబస్ట్ టెక్నాలజీ దేర్ అండ్ అని ఎన్ఏబిఎల్ అనే పదాన్ని కూడా సరిగ్గా దానికి పదానికి అర్థం కూడా తెలియనటువంటి మహానుభావుడు కూర్చొని మాట్లాడుతున్నాడు. సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే తప్పంటానండి. ఎందుకో చెప్తాను వినండి. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రోజున కూడా తిరుమల ప్రసాదాన్ని టేస్ట్ చూడలేదు, రుచి చూడలేదు, ఏ రోజున రుచి చూడలేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఇవాళ రోజున మాట్లాడతావు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, బయటకు వచ్చి వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళకి సంబంధించిన కొంతమంది మేము అప్పుడు కూడా అడిగాం మూర్తి గారు, నాకు తెలిసి మీ డిబేట్లోనే అన్నాను నేను, ఏమండి ఏమన్నా పైన చూడబడ్డా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వడండి అని. కలాం గారు కూడా ఇచ్చారు సార్ డిక్లరేషను, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కలాం గారు కూడా ఇచ్చారు. మరి ఏమైంది, ఏం రోగం నాకు తెలియదు, డిక్లరేషన్ ఇవ్వడానికి ఏం బాధండి? ఆ మాట మేము అడిగితే వాళ్ళు ఏమన్నారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అడుగుతారు డిక్లరేషన్ అంటే? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవు, లేకపోతే దేశానికి ప్రధానమంత్రి అవు, ఏమన్నా అవును. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తుడివి, ఆయన మీద భక్తు ఉంటే వెళ్ళాలి నువ్వు, లేకపోతే వెళ్ళకూడదు. కష్టం ప్రకారంగా వెళ్ళామంటే ఏ రోజున కూడా సతీసమేతంగా భగవంతుడికి ఏ రోజున కూడా పట్టువస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు గత 5 సంవత్సరాల్లో. కష్టమని వాళ్ళు మాట్లాడితే కనుక నేను ఇవన్నీ పక్కన పెట్టి మూర్తి గారు, నాకు ఒక్క దగ్గర ఎక్కడ బాధ అనిపించిందంటే, అందరూ మాట్లాడుతున్నారు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, సరే ఇవాళ ఎమ్మెల్యేవి ఒక పార్టీ అధినేతవి, అది పక్కన పెట్టే, ఈ సప్లయర్ని హైర్ చేసుకున్నప్పుడు నువ్వు అప్పటి ముఖ్యమంత్రివి. సో నీకు ఫస్ట్ ఏముండాలి, ఒక బాధ్యత ఉండాలి. సిగ్గు లేకుండా మాట్లాడడం కాదు, బాధ్యతతో బయటకు వచ్చి ఐ అపాలజైజ్, నన్ను క్షమించండి సార్, మొన్న నిన్న మేము అందరం కూడా ఇక్కడ ప్యానెల్లో కూర్చున్నాం మీతో సహా ప్రతి ఒక్కళ్ళం కూడా, అయ్యో స్వామివారికి అపచారం జరిగింది, ఆయన మమ్మల్ని క్షమించాలి, అందరినీ క్షమించాలని కోరుకుంటున్నామని చెప్పాం మనం. నేనేమంటానంటే, నీ టైంలో జరిగినప్పుడు, నీ హయాంలో జరిగినప్పుడు కనీసం నువ్వు ఒక క్షమాపణ చెప్పవా? ప్రెస్ మీట్ మనం పెట్టినప్పుడు ఒక క్షమాపణ చెప్పాలి కదా? ఎస్,
అటానమస్ అది మాకు సంబంధం లేదన్నాడు ఆయన అదే ప్రెస్ మీట్ లో. సరే అదే ప్రెస్ మీట్ లో అదిగో నేను జమ్మూ కాశ్మీర్ లో గుడిగట్టింది వైఎస్ఆర్సీపీఏ, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గుడికట్టింది వైఎస్ఆర్సీపీఏ, ఇంకో దగ్గర గుడికట్టింది వైఎస్ఆర్సీపీ అని మెలకలు తిరుగుతూ మాట్లాడాడు సార్. అది కూడా గుర్తుపెట్టుకుందాం మరి. అండ్ హిపోక్రసీ అండ్ ఇట్ స్పీక్స్. వాళ్ళకి అసలు హిపోక్రసీ అంటే వాళ్ళు అసలు పేటెంట్ హక్కు దానికి. సార్ ఈ మహానుభావుడు ఈ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ గురించి నేను తర్వాత ఒక విషయం చెప్తా. చెప్పండి. నేను నా సార్ నేను చెప్తా అసలు అదేమైందో. అయితే ఇవాళ ఎందుకంటే హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో కట్టిన శ్రీవారి ఆలయానికి సంబంధించి అది సికింద్రాబాద్ వినాయక టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ టీటీడీకి రాశారు. ఆ విషయం టీటీడీ మర్చిపోయింది ఎప్పుడో కనుమూరు బాపిరాజు గారు టీటీడీ చైర్మన్ ఉండగా కాంగ్రెస్ పాలనలో. నేను అప్పుడు వేరే ఛానల్లో ఉండి ఆ ఐటెంని నేను టెలికాస్ట్ చేశా, పేపర్లో రాశాం ఇది శ్రీవారికి సంబంధించినటువంటి ఆస్తి, సికింద్రాబాద్ వినాయక స్వామి టెంపుల్ వాళ్ళు ఇస్తే రాశారు, దీన్ని కొంతమంది కబ్జాకి ప్రయత్నం జరుగుతోంది, అత్యంత విలువైన కోట్లాది రూపాయల స్థలం, శ్రీవారి స్థలానికే శటకోపం పెడుతున్నారని ఐటెం చేస్తే తెలిసి అప్పుడు ఈవో నాతో మాట్లాడి కనుమూరు బాపురాజు చైర్మన్ గారు ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని తెప్పించి టీటీడీ ఆస్తుల సంబంధించిన కమిటీతో మాట్లాడి బోర్డు మీటింగ్ పెట్టి స్వామివారి స్థలం అని నిర్ధారించుకుని ఆ స్థలాన్ని కాపాడామని చెప్పి నాకు స్వామివారి ప్రసాదం ఇచ్చి నన్ను బ్లెస్ చేసి అప్పుడు అది ప్రాకారం కట్టి ప్రహరీ కట్టి కబ్జాల నుంచి పోకుండా ఆలయం కట్టాలని నిర్ణయం తీసుకుని మొదలుపెట్టారు. వైసీపీ కట్టమింది సార్ వాళ్ళు అన్నది నేను చెప్పా. ఇప్పుడు అందులో భాగస్వామి కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పుకోను నేను ఎందుకు ఆ మాట కూడా తీసానంటే మూర్తి గారు వీళ్ళ హిపోక్రసీ గురించి బయటపడడానికే ఈయనేమో బయటకు వచ్చి ఇవాళ ఇక ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాశట ఒక్కొక్కళ్ళు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి అంటాడు. అదే సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు సార్ ఎంక్వైరీ వద్దండి విచారణ జరగద్దు జరగద్దు హాల్ట్ చేసేయండి ఆల్ ప్రొసీడింగ్ షుడ్ బి హాల్టెడ్ అని కోర్టుకు వెళ్ళాడు. ద్వంద్వ వైఖరి కాదు ఆయన ప్రమాణం చేస్తాను రమ్మంటాడు ఫ్యామిలీతో. లోకేష్ గారు ఏమో నేను ఉన్నాను రా అంటున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు అక్కడే ఉన్నాను రమ్మంటున్నాడు. లోకేష్ గారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడు మాట్లాడాలి కదా ఇవన్నీ. సార్ ఇవన్నీ కాదు సార్ బేసికల్గా నేను ఐ విల్ కమ్ టు ది టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్ సార్. ఇప్పుడు రమణ గారు కూడా ఉన్నారు 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వ హయాంలో ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మా ప్రభుత్వ హయాంలో 15 సార్లు 14 సార్లు స్టాక్స్ రిటర్న్ వెళ్ళాయి రిజెక్ట్ అయ్యాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సార్లు రిజెక్ట్ అయ్యాయి 2019 నుంచి 2024 వరకు. ఇన్నిసార్లు స్టాక్ రిజెక్ట్ అయినప్పుడు ఒక్కటంటే ఒక్కసారి కూడా నువ్వు ఎక్స్టర్నల్ ఆడిట్కి ఎందుకు ఎక్స్టర్నల్ టెస్టింగ్కి ఎందుకు పంపించలేదు థర్డ్ పార్టీ టెస్టింగ్ సార్. అదే దట్స్ అ కామన్ థింగ్. ఈవెన్ మా అప్పుడు జరిగింది తర్వాత జరుగుతుంది రేపు ఇంకే ప్రభుత్వం వచ్చినా జరుగుతుంది అంతే అది. 2009 నిజంగా కూడా అసలు డిస్గ్రేస్ సార్. 2019 నుంచి 2024 వరకు ఒక్కటంటే ఒక్క శాంపిల్ కూడా బయటికి వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదు ఆ కుట్ర ఎవరు చేశారు. ఎందుకంటే నాకు ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే సార్ ఈ వీళ్ళు ఈ టెండర్ పిలిచామండి రివర్స్ టెండరింగ్ లో భాగంగా మేము ఈ టెండర్స్ ని పిలిచామన్నారు సార్. ఫర్ రినౌండ్ ఆర్గనైజేషన్ లైక్ దిస్ అండ్ పేటెంటెడ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ పేటెంటెడ్ సార్ తిరుపతి లడ్డు పేటెంట్ ఉంది అలాంటి ప్రోడక్ట్కి నువ్వు టెండర్స్ పిలిచేటప్పుడు టెక్నికాలిటీ ఏంటి నువ్వు కాస్ట్ బేస్డ్ టెండర్స్ పిలవవు క్వాలిటీ బేస్డ్ టెండర్స్ పిలుస్తావు. క్వాలిటీ బేస్డ్ టెండర్స్ ఎందుకు లేవు ఇది అడగకూడదు ఎవరు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే టెండర్ కండిషన్స్ని ఆల్టర్ ఎందుకు చేశారు సో దట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ బేస్డ్ టెండర్. కాస్ట్ బేస్డ్ టెండర్ అయినప్పుడు అవును మూర్తి గారు మీరు అంటారు 320 ఏం కర్మ నేను 250 ఇస్తానంటారు. ఏం జంతువు కొవ్వుతో ఉన్నది 150. సో ఇక్కడ ఇంకో విషయం సార్ మనం ఇవాళ రోజున ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఇందాక ఒక మాట అన్నాను చూసారా తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి అని అన్నప్పుడు లేదు ఎవరైనా నాన్ హిందూ ఎవరైనా దే హ్యావ్ టు గివ్ అ డిక్లరేషన్ మనం అందరం అప్పుడు మాట్లాడితే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు నికృష్టుడు ఆ రోజున ఏమన్నాడో తెలుసా సార్ తిరుమల ఏమన్నా చంద్రబాబు ఆ పదం ఏదైతే అతని ఊర్త పదం ఉంటుందో కట్టిచ్చాడా కొడాలని నిన్నే అంటున్నా ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కి ఆ రోజున మాట్లాడావు కదా ఎక్కడ పారిపోయి ఇవాళ కనబడుతున్నావు అసలు ఎక్కడన్నా సిగ్గుండాలి కదా. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఇష్ట వెంకటేశ్వర స్వామి గురించి ఇష్టారీతిని మాట్లాడాడు ఇందాక సార్ చెప్పారు సరే. ఇంకొకటి వీళ్ళు ఎంత ఎన్ని దారుణాలు చేశారో చెప్తాను. సాక్షాత్తు కలియుగ వైకుంఠంలోనే మనందరం అంటాం కదా కలియుగ వైకుంఠం అని అక్కడే తులాభారం వేయించుకొని జగన్ రెడ్డి రక్షక గోవింద అని పిలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ రెడ్డి రక్షక గోవింద
సార్ 5 సంవత్సరాల్లో నేను ఒక 2-3 సార్లు తిరుపతికి వెళ్ళాను సార్. అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు వెళ్ళాను సార్. నా చిన్నప్పటి నుంచి నేను తిరుపతికి వెళ్తున్నాను. స్వామివారిని చూసిన మరుక్షణం ఒక అనుభూతి ఎలా వస్తుందంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి సార్. మనం అక్కడ వీధుల్లో ఎక్కడ తిరుగుతున్నా సరే గోవిందనామాలు తప్పించి ఇంకేమీ వినపడవు. అసలు ఏ మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం ఇవేవి గుర్తుండవు మూర్తి గారు. వి జస్ట్ ఫీల్ దట్ వైబ్. అలాంటిది ఏ రోజున గోవిందనామాలు లేవు సార్. కింద మెట్ల నుంచి నడుస్తూ పైకి వెళ్ళినంతసేపు గోవిందనామాలు లేవు. పోనీ అక్కడ వీధుల్లో మనం తిరుగుతున్నంతసేపు గోవిందనామాలు లేవు. క్యూ లైన్ల్లో గోవిందనామాలు లేవు. కంపార్ట్మెంట్లలో గోవిందనామాలు లేవు. అసలు ఆ కంపార్ట్మెంట్లలో టీవీల్లో ఎప్పుడూ కూడా గోవిందనామాలు, గోవిందానికి మన వెంకటేశ్వరకు సంబంధించినటువంటి సేవలు ఇవన్నీ వస్తాయి. అవేవి తీస్తారు సార్. దాంతో పాటుగా ఇంకో దుర్మార్గం అసలు ఇంకా దాన్ని నాకు పదం రావట్లేదు ఐమ్ సారీ, కానీ తాడేపల్లి ఆ దిక్కుమాల తాడేపల్లి కొంపలోనే వీళ్ళు ఏం చేశారు, గుడి సెట్టేస్తాడు ఏకంగా. ఆ వేసినోడికి బుద్ధి లేదు, వేయించుకున్నవాడికి అసలే సిగ్గులేదు. భగవంతుడు గుడి సెట్టేసేసి ఆ దేవుడి విగ్రహాలని అక్కడ పెట్టి వాటి ముందర వీళ్ళు కూర్చొని సార్, ఒక మెట్టు ఎత్తుగా. జ్యోత్స్న గారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, అవును సార్. దేవుడి ముందర మనం ఎప్పుడు కూడా ఒక మెట్టు దిగి కూర్చుంటాం. దేవుడి పైన ఎప్పుడు కూడా ఒక బరువు గల ఏవి పెట్టం మనం. అంటే దెర్ ఈస్ సమ్ మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. నువ్వు ఆచారాలని పాటించవా తలగా ఎదురుతుందా ఒక్కొక్కడికి ఆ రోజున సార్. ఇవాళ ఆ రోజున అక్కడ కూర్చొని ఒక్క నిమిషం సార్, కలియుగ విష్ణువు ఈ జగన్మోహన్ రెడ్డి అని స్తుతించుకున్నాడు ఆ రోజున వాళ్ళతో, ఒక్కొక్కళ్ళతోటి భజన చేయించుకున్నాడు. ఈ దుర్మార్గుడు వచ్చి మాట్లాడతాడా? ఓకే కీర్తన గారు.